ఓకే, రేపు సాయంత్రం 6 గంటలకు. నమస్కారం అండి. వీడు రాము అని నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాడండి. క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి కుడుకను విపరీతంగా మండుతుందని గొడవ చేస్తుంటే నాకు పైన తీసుకొచ్చానండి. రా బాబు కూర్చో. కడదరు ఏ కన్ను మంటగా ఉందను? ఈ కన్నండి. మరి మీ టీచర్ కుడికన్ను మంటగా ఉందన్నారు? ఇదేనండి, ఈ కన్నేనండి. నిజంగా అండి? ఏమిటా కంగారు, సరిగ్గా చెప్పు. ఏ కన్ను చెప్పు, చెప్పకపోతే 2 కళ్ళను ఇంజక్షన్ పొడి చేస్తాను. జాగ్రత్త చెప్పు. అయ్యో ఏమిటా ఏడుపు, ఊరుకో ఊరుకో. ఏ కన్ను మండడం లేదండి, టీచర్ గారు అలా చెప్పమని చెప్పారు. ఏమండి మీరు చెప్పారా? అబే నేనెందుకు చెప్తానండి, ఒక్క టీచర్ అంటే చూడు, పని మానుకుని రావడానికి నాకేమైనా సరదానే చెప్పండి. ఏదో సూదులో కళ్ళు పొడిచాయంటే. కాదు కాదు కాదు, కంట్లో సూదులు పొడిచాయి. అదేనండి, కంట్లో సూదులు పొడిచినంత బాధగా ఉందని ఒకటే. ఇవాళ ఏప్రిల్ 1st కదండి, అందుకే ఇలా వెధవా. నీకెప్పుడు జోక్ చేయాలో తెలీదు. మీరే కదండి చెప్పారు. నువ్వు పోదా. ఐఎమ్ సారీ అండి, మీ పని చెడగొట్టినందుకు నన్ను క్షమించండి. వస్తానండి, వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి. నువ్వురా. మీ నాన్నగారు బాగున్నారమ్మా? బాగున్నారండి. వచ్చేస్తున్నాడు. కానీ అమ్మా నాకేమిటో భయంగా ఉందండి. మరేం పర్వాలేదు, మా అమ్మ కాదు. కానీ అమ్మా, కానీ పని మనిషి రాలేదా? వచ్చిందిరా లలిత, ఒక్కళ్ళని ఒక పని ముట్టుకోనివ్వదు కదా. ఏంటి కోడలవుతుందో గాని ఆ అత్తగారు సుఖపడిపోతుందనుకో. ఏమండి మీరేం ఆశించి ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న మీరు నా కారు హార్న్ వినపడగానే కంగారుగా లేచి పనులు చేయడం నా కళ్ళారా చూశాను. అతిగా నటించకండి, మీ వంటికి అంత మంచిది కాదు. అందుకే నేను వద్దు అని చెప్పాను. ఊరుకో అమ్మా, మా అమ్మ కాదు. కాఫీ పంపిస్తాను నాన్న. పంపించు, పని మనిషితో పంపించు. నువ్వే అనుకోకమ్మా, ఓ పని సాధించాలంటే ఇలాంటి ఉడుదుడుకులు తప్పవు. మరి ఇంకో మార్గం ఆలోచిద్దాం బాధపడికి. చూడు ఇది కనిపిస్తుందా? కనిపించడం లేదండి. ఇది లేదండి. ఇది డాక్టర్, ఎవరో 4 పిల్లలు మిమ్మల్ని చూడాలని వచ్చారు. పంపించు. ఇది కూడా కనిపించడం లేదా? లేదండి. చూడు తిన్నగా చూడు చూడు, అద్దంలో అక్షరాలు చూసి చెప్పు. పైనుంచి 5వ వరుస కనిపిస్తుందా? కనిపించట్లేదు. 4వ వరుస కొద్దిగా కనిపిస్తుంది. కొద్దిగా కనిపిస్తుంది. నమస్కారం సార్. ఏం బాబు, మీరు లలిత టీచర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాం సార్. టీచర్ మీకు దిమ్మన్నారు సార్. ప్రేమైన మురళీ గారికి, ఈరోజు మా నృత్యనికేతన ద్వితీయ వార్షికోత్సవం, దానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని నా ప్రార్థన. నేనే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దామనుకున్నాను. అతిగా నటిస్తున్నానని మీరన్న మాటలకు భయపడి నటన తెలియని పిల్లను పంపుతున్నాను. అమాయకులైన పసిపిల్లల మాట కాదనరనే నమ్మకంతో సెలవు. బాబు ఈ ఫంక్షన్కి నేను రావడం కుదరదని చెప్పు. సార్ ప్లీజ్ సార్, మీరు రాకపోతే మా టీచర్ బాధపడతారు సార్. అందుకే ఆవిడ బాధపడాలనే నేను రానన్నాను చెప్పు. ఇటువంటి ఫంక్షన్లకి నన్ను ఎప్పుడు పిలవద్దని కూడా చెప్పు. సార్ చూడు, ఈ పిల్లలకి స్వీట్స్ చాక్లెట్ ఇచ్చి పంపించు. అలాగే సార్. రాజు నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదమ్మా, కార్ లాక్ చేసి లోపల పెట్టి వెళ్దామని. అదేదో నేను చూసుకుంటాను. లేరా, అబ్బాయి వచ్చేస్తున్నాడు, త్వరగా వెళ్ళిపో, ఎదురుపడకు. అమ్మూలు ఎక్కడైనా దాక్కుని తగలడు. అలాగేనమ్మ. ఈ డ్రైవర్ రాజు ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తానని మధ్యాహ్నమనంగా వెళ్ళాడు. ఇంతవరకు అయిపోలేదు. లలిత దగ్గర డాన్స్ నేర్చుకునే పిల్లలు ఏదో నాటకం వేస్తున్నారట. నేను వచ్చేంత వరకు తను మొదలెట్టనని గట్టిగా చెప్పింది. టైం అయిపోయింది అన్న, కాస్త నన్ను అక్కడ దింపేసి రాకూడదు. డ్రైవర్ వస్తాడో రాడో. నువ్వు రావా? నాకు కాస్త పనుందమ్మా, నిన్ను తీసుకెళ్ళడానికి వేరే కారు ఏర్పాటు చేస్తారు.
ఆ సీట్ నంబర్ లో అవి నాకు తెలియదు నాన్న. లోపలికి వచ్చి నన్ను కూర్చోబెట్టి వెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు నా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రండి. నమస్కారం. నమస్తే. కూర్చో. కూర్చోంటమ్మా. వస్తారు. ఏంటి అంటారు వెళ్ళిపోతున్నా? పది నిమిషాలు కూర్చో మురళి. కలిసే వెళ్ళిపోతా. మంచి డ్రామానే. ప్లీజ్ కూర్చోండి. కూర్చో నాన్న. కూర్చో మురళి. దేవదే